వెల్కమ్ బ్యాక్ టు క్యాప్స్ ఈ మూవీ నేమ్ వచ్చేసి ద నైన్త్ ప్రెసెంట్ ఈ మూవీ నైన్టీన్ లో రిలీజ్ అయింది ఈ మూవీ స్టార్టింగ్ లో పోలీసు అధికారి అయిన పైన పడుకుని తన యొక్క ప్లేస్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అతనికి చిన్నప్పటి నుండే దెయ్యాలు కనిపిస్తున్నాయని దాని వలన అతను చాలా వేధింపులకు గురయ్యానని ఆ పక్కనున్న వాళ్ళందరికీ వివరిస్తాడు ఇది అరగంట క్రితమే ప్రారంభమైంది చియాహవో మరియు అతని సహచరుడు చీహ్ కలిసి మూసివేసిన రహదారిని చూస్తూ ఉన్నారు అంతేకాకుండా అక్కడ ఒక కారు ఆ రూల్స్ బ్రేక్ చేసుకుని వెళ్ళిపోతుంది వెంటనే చియాహవో ఆ కారు పట్టుకుంటాడు అప్పుడు ఆ కారు డ్రైవర్ చాలా రోజుల తరువాత నా కుటుంబాన్ని చూడడానికి వెళ్తున్నానని అందుకే అక్కడ ఆగకుండా వచ్చేసానని చెప్తాడు మరియు చియాహవోను పైన వేయకుండా పంపించమని చెప్తాడు అయితే చియాహవో ఆ కారు దగ్గర నుంచి వస్తుండగా రెడ్ లైట్లు ఆఫ్ లో ఉండడాన్ని గమనించాడు అంతేకాకుండా ఆ కారు యొక్క ఓపెన్ చేసి చూస్తాడు అక్కడ చియాహవో రక్తంతో ఉన్న ఒక వాలెట్ ను కనుగొంటాడు చియాహవో ఏమీ చేయకముందే ఆ కార్ డ్రైవర్ అక్కడికి వచ్చి చియాహోని కొడతాడు దాంతో అతను నేల మీద పడిపోతాడు అప్పుడు వెంటనే చీహ్ అక్కడికి వస్తాడు ఆ కార్ డ్రైవర్ కు గెనెను చూపించి అరెస్ట్ చేయాలని అనుకుంటాడు కానీ ఆ కార్ డ్రైవర్ ఆ తుపాకీని లాక్కొని ని కాల్చి చంపేస్తాడు చియాహవోను కూడా భుజం పైన కాలుస్తాడు మరియు ఆ కార్ డ్రైవర్ చియాహవోను కూడా ఫినిష్ చేద్దామని ఇంకా కాల్పులు జరుపుతాడు ఇంతలో చియాహ్ కి తెలిసిన దెయ్యం అక్కడికి వస్తుంది ఆ దెయ్యం కార్ డ్రైవర్ ని కాల్చకుండా ఆపుతుంది చియాహో తన సొంత గెంతో ఆ కార్ డ్రైవర్ ను కాల్చేందుకు అవకాశం ఇస్తుంది చియాహో స్పృహ కోల్పోయే ముందు తాను గమనించింది ఆ బ్లడ్ ఉన్న వాలెట్ వైపు ఆ దెయ్యం వేలు చూపించడం కొన్ని రోజుల తరువాత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని పట్టుకున్నందుకు ఉన్నత అధికారులు అభినందిస్తారు ఇంతలో చియాహో నేను ఒక కారణంగానే ఆ క్రిమినల్ ని పట్టుకోగలిగానని ఆ అధికారులకు చెప్పగానే ఆ అధికారులు చాలా కోపపడుతూ నీ చెడ్డ ఆలోచనల కారణంగానే చీహ్ మరణం అనేది సంభవించిందని కోపంగా మాట్లాడతారు అంతేకాకుండా చియాహో వాళ్ళ మాటలకు తనకు ఉన్న ఒకే ఒక జాబ్ ని కూడా రిజైన్ చేస్తాడు ఇప్పుడు అతనికి ఏం చెయ్యాలో కూడా తెలియదు అదృష్టవశాత్తు అక్కడికి మిస్టర్ చాంగ్ అనే ఒక సీక్రెట్ పోలీస్ అధికారి వస్తాడు అంతేకాకుండా నువ్వు చేయడానికి నా దగ్గర సరైన పని కూడా ఉంది అని చెప్తాడు మిస్టర్ చాంగ్ చియాహవోను ఒక రహస్య అంతస్తుకు తీసుకు వెళ్తాడు వీళ్ళు తొమ్మిదో అంతస్తుకు చేరుకుంటారు అప్పుడు అక్కడ చనిపోయిన తరువాత కూడా భూమి పైన సంచరించే చాలా దెయ్యాలు అనేవి అక్కడ ఉంటాయి అక్కడ చియాహవో యొక్క పని ఆ దెయ్యాలన్నిటికీ కావలసిన సహాయాన్ని అందించడం కానీ చియాహవో ఒక ఆందోళనలో పడతాడు అది ఏమిటంటే తాను దయ్యాలను చూడగలడు కానీ దెయ్యాల యొక్క మాటలు నాకు వినబడవు అలాంటప్పుడు ఎలా సహాయం చేయగలను అని అనుకుంటాడు దానికి బదులుగా మిస్టర్ చాంగ్ సమయం వచ్చినప్పుడు అది నీకే అర్థమవుతుంది అని చెప్తాడు ఇంతలో అక్కడ యాహోకు ఈ యొక్క దెయ్యం కూడా కనిపిస్తుంది అప్పుడు దానికి క్షమాపణలు చెప్తాడు ఆ నెక్సీన్ లో చియాహో హుసూహన్ అనే ఆత్మను కలుస్తాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒక కొత్త మిషన్ అనేది అక్కడికి వస్తుంది ఇంతలో మిస్టర్ చాంగ్ చియాహోకు వారి మిషన్స్ అన్నిటినీ చూపిస్తాడు పిచ్వుడ్ గొడుగుపై చెడ్డ ఆత్మల నుండి మంచి ఆత్మలను రక్షించడానికి మంత్రాలు ఉంటాయి ఈ దూపం దెయ్యాలను అర్థం చేసుకోవడానికి అనుమతిస్తుంది ఇలా అనేక వస్తువుల గురించి మిస్టర్ చాంగ్ చెప్తాడు ఇంతలో మొదటి కేసు వస్తుంది అది ఒక హ్యాండెడ్ హ్యూమ్ గురించి ఇంట్లో ఒక యువతకు రేడియో దానంతటా అదే ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది మరియు తలుపులు కూడా వాటికి అవే తెరుచుకుంటాయి అంతేకాకుండా ఆ ఇంటి చుట్టూ ఒక పిల్లాడి ఆత్మ తిరుగుతున్నట్టు కనిపిస్తుంది నైట్ టైం పీడకలలు కూడా వస్తాయి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె లేవగానే ఒక పిల్లవాడి దెయ్యం అనేది ఆమె పక్కనే పడుకుని ఉంటుంది దాంతో ఆమె దానిని చూసి భయపడి ఇదంతా నిజమేనని నమ్ముతుంది మిస్టర్ చాంగ్ మరియు చియాహవోలు ఆమె యొక్క కథ విన్న తరువాత వాళ్లను ఆ ఇల్లు విడిచిపెట్టమని చెప్తారు వెంటనే చియాహవో ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేస్తాడు దానిలో భాగంగా తన దగ్గర ఉన్న గొడుగును ఓపెన్ చేస్తాడు వెంటనే అక్కడకు ఆ పిల్లవాడి దెయ్యం వస్తుంది ఆ పిల్లవాడి దెయ్యంతో మాట్లాడడం కోసం మిస్టర్ చాంగ్ ఒక మిఠాయి ముక్కను తీసుకుని ఆ దూపం పక్కన ఉంచాడు అతను ఆ బాలుడు ఏ విధంగా ఇబ్బంది పడకుండా మాట్లాడడానికి ఏర్పాట్లు చేస్తాడు ఆ పిల్లవాడి దెయ్యం తను చనిపోయిన తరువాత కార్యక్రమాలు సరిగ్గా చేయలేదని చెప్తాడు అంతేకాకుండా తన తల్లి తిరిగి రావాలని చెప్తాడు ఆ పిల్లవాడికి తమ తల్లిని వెతికి పెడతానని వాగ్దానం చేస్తాడు అంతేకాకుండా ఆ గొడుగుతో ఆ పిల్లవాడి ఆత్మను సేకరించి తన ఆఫీస్ కు తీసుకువెళ్తాడు ఆఫీస్ లో థియాహోంగ్ మరియు మిస్టర్ చాంగ్ లు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరికి ఒక విషయంలో డిస్కషన్ వస్తుంది దానిని ఏ మాత్రం పట్టించుకోకుండా చియాహో తన పనిలో తాను ఉంటాడు ఆ నెక్స్ట్ సీన్ లో చియాహో నేరస్తుని చంపిన రూట్ లో వెళ్తాడు అక్కడ చియాహో కి తనకు సహాయం చేసిన ఆత్మ కనిపిస్తుంది తనకు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు అంతేకాకుండా దీపం వెలిగించి ఇంకా తన దగ్గరే ఆ వాలెట్ ఉందని చెప్తాడు అంతేకాకుండా ఆ దయ్యానికి సహాయం కావాలని చెప్తుంది దానికి చియాహో అంగీకరించి ఆ దెయ్యానికి సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు ఆ నెక్స్ట్ సీన్ లో చియాహో ఆ దయ్యం తీసుకు వెళ్లిన అపార్ట్మెంట్ కి వెళ్తాడు అతను వెనకాల ఎవరో రావడం గమనించలేదు అందువలన ఎవరో అక్కడికి వచ్చి అతని తలపై గట్టిగా కొడతారు అప్పుడు అతనికి సంఖ్యలు వేసి ఒక కుర్చీలో కూర్చోబెడతారు అతను ఇంకా ఎవరో కాదు ఆ అపార్ట్మెంట్ యజమాని పాత్రికేయుడు అక్కడ చియాహో జూసిన్ అనే ఆమెను కలుస్తాడు అప్పుడు చియాహో ఆ దెయ్యం కోసం ఆమెకు చెప్తాడు ఆమె నమ్మడానికి కొన్ని ఆధారాలను కూడా చూపుతాడు ఆ ఆధారాలను పరిశీలించి ఆమె అతను నమ్ముతుంది అంతేకాకుండా వీరిద్దరు కలిసి ఆ దెయ్యానికి సహాయం చేయాలని అనుకుంటారు ఆ నెక్సిన్ లో తొమ్మిదో అంతస్తులో ఒక ముసలి దెయ్యం అక్కడికి వస్తుంది అంతేకాకుండా నాకు హెల్ప్ కావాలని చాంగ్ ను అడుగుతుంది అప్పుడు వీళ్ళిద్దరు సహాయం చేయడానికి ఒప్పుకుంటారు తన కూతురు చనిపోయిందని ఎక్కడ ఉందో తెలియదని ఆమెను ఎలాగైనా కనిపెట్టాలని ఆ దెయ్యం చెప్తుంది వీళ్ళు సరే అని చెప్పి అతని యొక్క అపార్ట్మెంట్ కు వెళ్లి వెతకడం స్టార్ట్ చేస్తారు ఇంతలో చియాహోకి ఒక క్లూ దొరుకుతుంది అందులో వాళ్ళ యొక్క ఫోటోలు మరియు అడ్రస్ అనేది ఉంటుంది దాంతో వీళ్ళు ఆ అడ్రస్ కి వెళ్తారు అక్కడ చాలా దెయ్యాల ఆత్మలు ఉంటాయి అప్పుడు చియాహో హెయిట్ టై ని ఉపయోగించి తన కూతురు ఎక్కడ ఉందో కనిపెడతాడు చియాహో ఆ గొడుగును తెరుస్తాడు ఆ ముసలి దెయ్యం బయటకు వస్తుంది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చి ఆ శవాలన్నిటినీ తవ్వుతారు వాళ్ళందరినీ చంపింది ఒకే వ్యక్తి అని కనిపెడతారు అప్పుడు వాళ్ళని చంపింది ఎవరు కనుగొనాలని మిస్టర్ చాంగ్ కు చెప్తాడు కాని మిస్టర్ చాంగ్ దానిని నిరాకరిస్తూ ఇది మన పని కాదని ఇవి మనకు సంబంధం లేదని చెప్తాడు ఇంతలో జూసిన్ చియాహోకు కాల్ చేస్తుంది యాహు కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ను చెప్తుంది అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి యాహుం చనిపోయిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్న ఫుటేజ్ లను చెక్ చేస్తారు అక్కడ వాళ్ళు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటారు ఆ సీన్ లో ఆ బాధను తట్టుకోలేక వీళ్ళిద్దరూ వైన్ తాగుతూ ఉంటారు అక్కడ సడన్ గా పవర్ పోతుంది అప్పుడే చియాహవోకు ఒక దుష్ట ఆత్మ కనిపిస్తుంది దానిని కాల్చడం కోసం ఒక తుపాకీని తీస్తాడు కానీ ఆ ఆత్మ చాలా త్వరగా కదులుతుంది ఇంతలో ఆ దెయ్యం మాయమవుతుంది అదే సమయంలో అక్కడకు మిస్టర్ చాంగ్ వస్తాడు జూసిన్ తన కూతురు అయినందు వలన చియాహవో ఆమె యొక్క దుస్తులతో ఉండడం అతను ఏ మాత్రమూ నచ్చదు మిస్టర్ చాంగ్ అసలు ఇక్కడ ఏమి జరుగుతుందని అడుగుతాడు కాని జూసిన్ అతను ఏమి చెప్పడానికి అంగీకరించలేదు ఎందుకు అంటే వాళ్ళ నాన్న ఆమెతో మాట్లాడి చాలా రోజులు అయ్యింది అదే సమయంలో జూసిన్ చాలా డిసప్పాయింట్ కి గురవుతుంది తాను ఒంటరిగా ఉండాలని వాళ్ళిద్దరిని బయటకు వెళ్లమని చెప్తుంది వీళ్ళిద్దరూ బయటకి వెళ్ళగానే అసలు ఏం జరుగుతుందని మిస్టర్ చాంగ్ జియోహవోను అడుగుతాడు అతని సమాధానాలకు నిరాకరించి తాను మిస్టర్ చాంగ్ కి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు చాలా సీరియస్ అయ్యి అతన్ని కొడతాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ సీన్ లో జూసిన్ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తుంది కొన్ని ఫుటేజ్ లను చెక్ చేస్తుంది ఆ లలో ఆసక్తికరంగా ఎగు అనే ఆమెకు కొమ్ములు ఉంటాయి ఇది గమనించిందని తెలిసిన ఎగు మనుషులు జూసిన్ ను కిడ్నాప్ చేస్తారు అప్పుడు మిస్టర్ చాంగ్ ఏదో తప్పు జరుగుతుందని తన కుమార్తె యొక్క అపార్ట్మెంట్ కు వెళ్తాడు ఆమె అపార్ట్మెంట్ లో అతను ఎన్నో సంవత్సరాల కిందట ఇచ్చిన బహుమతిని కూడా కనుగొంటాడు అప్పుడు ఎగునే ఇదంతా చేసిందని మిస్టర్ చాంగ్ తెలుసుకుని ఎగుని తన కూతుర్ని తీసుకురమ్మని చెప్తాడు అప్పుడు ఎగు నవ్వుతూ తర్వాత బలి ఇవ్వబోయేది మీ కూతుర్నేనని చెప్తుంది అంతేకాకుండా ఆమె మిస్టర్ చాంగ్ ను చంపడానికి ఆమెకు తెలిసిన చేతబడులను ఉపయోగించి మిస్టర్ చాంగ్ ను కిల్చేస్తుంది ఆ నెక్స్ట్ డే ఈ సంఘటన వార్తల్లో కూడా వస్తుంది దానిని చూసి ఆ తొమ్మిదో ఆవరణలో ఉన్న వారందరూ చాలా ఫీల్ అవుతారు ఇంతకీ మొదటి నుండి హత్యలు చేసేది ఎవరో కాదు ఆ డాక్టర్ అయిన యగు ఆ నెక్సీన్ లో చియాహోవో ఒకరితో మాట్లాడుతూ తన పాస్ట్ నంతటిని చెప్పుకొని ఎందుకు దెయ్యాలకి హెల్ప్ చేయాలనుకుంటున్నాడో కూడా చెప్తాడు అంతేకాకుండా ఎగును ఎలా అయినా అంతం చేయాలని చెప్తాడు దీనిలో భాగంగా యగు దగ్గర పనిచేసే ఒక యువకుడిని చియావో పట్టుకుంటాడు అతని దగ్గర నుండి కొన్ని డీటెయిల్స్ తీసుకుంటాడు ఆమె యవ్వనంలో ఉండడానికి మరియు ఆమె యొక్క జీవిత కాలాన్ని పెంచడానికి అదే తేదీలలో ఉన్న వారందరిని బలిస్తుంది అని తెలుసుకుంటాడు అన్ని డీటెయిల్స్ ను తెలుసుకున్న వీళ్ళిద్దరూ కలిసి కొన్ని ఆయుధాలను సేకరించి ఆ ఆసుపత్రికి బయలుదేరతారు వీళ్ళు అక్కడ ఉన్న గాడ్లను చంపి డైరెక్ట్ గా ఎగు చేతబడి చేసి రూమ్ కి వెళ్తారు ఎగు వాళ్ళు రావడం గమనిస్తుంది అంతేకాకుండా వాళ్ళపై కాల్పులు కూడా జరుపుతుంది ఇంతలో తిరిగి చియాహో కూడా కాల్పులు జరుపుతాడు కాని ఒక్క బుల్లెట్ కూడా ఎగువ తగలదు ఎందుకు అంటే ఆమె చుట్టూరు ఒక కవచం ఉంది అప్పుడు చియాహో మిస్టర్ చాంగ్ యొక్క ఉంగరాన్ని చూస్తాడు అంతేకాకుండా అతనికి ఒక ఆలోచన కూడా వస్తుంది అతను తన దగ్గర ఉన్న గెన్ను కింద పెట్టేసి లొంగిపోయినట్లు నటించి యగు వద్దకు చేరుకుంటాడు ఆమె దగ్గరకు వచ్చిన వెంటనే తమ నోటిలో ఉన్న పవిత్ర నీటి బుల్లెట్ ను ఆమెపై ఊస్తాడు ఆమె వెంటనే అలర్ట్ అయ్యి చియా హవోను ఎంతో షూట్ చేస్తుంది అని అప్పటికే చాలా లేట్ అవుతుంది ఎగు ఒక్క ఆశలు వయస్సు అనేది బయటపడిపోతుంది దుసిన్ చుట్టూ ఉన్న చీకటి శక్తులు అనేవి కూడా అదృశ్యం అవుతాయి యగు చియా హవోను మళ్లీ కాల్చడానికి ప్రయత్నిస్తుంది అంతలో మిస్టర్ చాంగ్ యొక్క దయ్యం అక్కడికి వచ్చి యగు దృష్టిని మళ్లిస్తాడు దానితో ఎగు ఆలస్యమై చనిపోతుంది అంతేకాకుండా మిస్టర్ చాంగ్ జియాహవోను రక్షించడం ఇది రెండోసారి అని కూడా చెప్తాడు అక్కడ జియాహవో బుల్లెట్ గాయంతో చాలా బాధలు పడుతూ ఉంటాడు కానీ అక్కడ జరిగిన ప్రత్యేకత ఏమిటంటే జియాహవో మళ్ళీ దెయ్యాల మాటలను వినవచ్చు అప్పుడు మిస్టర్ చాంగ్ జుసిన్ ని కర్మాగారం నుండి బయటకు తీసుకువస్తాడు ఆమె మేల్కొనే వరకు ఆమెతో మాట్లాడుతూనే ఉంటాడు కానీ జుసిన్ కు తన తండ్రిని చూసే శక్తి లేదు కొన్ని రోజుల తర్వాత జుసిన్ తన తండ్రి యొక్క అంత్యక్రియలను వర్తిస్తుంది ఆ అంత్యక్రియలకు జియాహవో మిస్టర్ చాంగ్ యొక్క ఉంగరాన్ని ధరించి హాజరయ్యాడు అతని కుమార్తె తన ఇచ్చిన గిఫ్ట్ బొమ్మలను తీసుకురావడాన్ని చూసి మిస్టర్ చాంగ్ చాలా ఆనందిస్తాడు కొంతకాలం తర్వాత జియాహవో తన యొక్క పాత ఇంటికి వెళ్తాడు అక్కడ తన తల్లి తల్లిదయ్యాన్ని మళ్ళీ కలుసుకుంటాడు ఆమెతో చాలా హ్యాపీగా కొంతసేపు మాట్లాడతాడు కొంత సమయం తరువాత ఆమె కూడా అదృశ్యం అవుతుంది ఇక్కడితో ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది ఈ మూవీ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి మరిన్ని ఇటువంటి స్టోరీలు మీకు కావాలంటే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ కూడా ఆన్ పెట్టుకోండి